హలో అండి, అందరికీ నమస్కారం. ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ చేయడానికి ఇడ్లీ పిండి తయారీ విధానం చూద్దాం ఈరోజు. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుని వాష్ చేసి తగిన నీళ్లు పోసి 3-4 గంటలు నానపెట్టండి. నానాక సాయంకాలం 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసి అది మునిగే వరకు వాటర్ వేయండి. నాన్న మినపప్పుని వెట్ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని వాటర్ పిండేసి మినప్పప్పు పేస్ట్లో వేసి బాగా కలిసేలా కలపండి. బౌల్లో 1/4 ఖాళీ ఉండేలా చూడండి. మూత పెట్టేసి రాత్రంతా ఒక వెచ్చని ప్లేస్లో పెట్టండి. మార్నింగ్ లేచాక చూస్తే పిండి పొంగి ఉంటుంది. ఒక బౌల్లో కావాల్సినంత పిండి తీసుకుని తగినంత సాల్ట్, చిటికెడు, వంట సోడా వేసి కొన్ని నీళ్ళు వేసి బాగా కలపండి. గరిటె జారుడుగా ఉండే కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి ఇడ్లీ స్టాండ్ని నెయ్యితో గ్రీస్ చేసి పిండి ఫ్లాట్గా వేయండి. ఎందుకంటే పొంగుతుంది కదా. కుక్కర్లో పెట్టండి. మూత పెట్టి స్టీమ్ చేయండి. ఒక 10 నిమిషాలు మీడియం హీట్లో, 5 నిమిషాలు సిమ్లో పెడితే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు రెడీ. ఇడ్లీలోకి సాంబార్ కానీ ఎలాంటి చట్నీ అయినా బాగుంటుంది. ట్రై చేస్తారు కదూ. ఇవాళ సేయింగ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ అండి. సీ యూ అగైన్. బాయ్.